ఆకాశవాణి ఆదిలాబాద్ వేరు కూరగాయల పంటల్లో ముఖ్యమైనవి క్యారెట్ బీట్రూట్ వీటిలో విటమిన్ ఏ కాల్షియంతో పాటు ఇతర ఖనిజ లవణాలు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి మరి వీటి సాగు వివరాలు యాజమాన్య పద్ధతులు ఎలా ఉన్నాయో డాక్టర్ వి సుచిత్ర గారిని అడిగి తెలుసుకుందాం సుచిత్ర గారు నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ క్యారెట్ సాగు చేయడానికి ఎలాంటి వాతావరణం కావాలి ఎలాంటి నీలలు అయితే క్యారెట్కు అనుకూలంగా ఉంటాయి ఈ క్యారెట్ వేరు కూరగాయ అండి ఇది మనకు రబీ సీజన్ అంటే చల్లని వాతావరణంలో మాత్రమే ఇది వస్తుంది అయితే ఇది అధిక ఉష్ణోగ్రతలో మనం పండించినప్పుడు ఈ దుంప అంటే క్యారెట్ దుంప అనేది సరిగ్గా పెరగదు అదే అతి తక్కువ ఉష్ణోగ్రత అంటే మనము పద్దెనిమిది డిగ్రీల కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలో పండించినప్పుడు కూడా దీంట్లో ఈ కలర్ అనేది అంటే క్యారెట్లో ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ రెండు వెరైటీస్ ఉంటాయండి ఆ కలర్ అనేది సరిగ్గా ఏర్పడదు కాబట్టి దీనికి ఈ కావలసిన వాతావరణం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లయితే గడ్డ ఆకృతి కానీ దాని కలర్ ఏర్పడడం కానీ చాలా చక్కగా ఉంటుందండి అదే నేలల విషయానికి వచ్చినప్పుడు మురుగునీటి వసతి కలిగిన సారవంతమైన గరప నేలలు దీని సాగుకు కావాలి సారవంతంగా లేకపోయి లేకపోతే బంక నీళ్ళలో వీటిని పండించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్యారెట్ గడ్డలు అనేవి తల్లి వేరుతో పాటు పిల్ల వేర్లలో కూడా క్యారెట్లు వచ్చే అవకాశం ఉంటుందండి అలా వచ్చినప్పుడు దాని నాణ్యత తగ్గి మార్కెట్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దీనికి సారవంతమైన గరప నేలలు చాలా ముఖ్యం అయితే మరి ఈ క్యారెట్లో ఏ ఏ రకాలు వేస్తే బాగుంటుంది రైతులకు లాభసాటిగా ఉంటుంది అంటారు ఈ క్యారెట్లో మనకి రెండు రకాల వెరైటీలు ఉన్నాయండి రకాలు ఎరుపు రంగు రకాలు నారింజ రంగు లేకపోతే కాషాయ రంగు రకాలు మనము ఉత్తర భారతదేశంలో చూసినప్పుడు ఎక్కువగా ఎరుపు రకాలని వాళ్ళు వాడతారు ఎక్కువగా అదే మన దక్షిణ భారతదేశంలో చూసినప్పుడు కాషాయ రంగు గడ్డలు ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటిపై సాగు చేస్తే క్యారెట్ సాగు బాగుంటుందండి అయితే ఎర్ర దుంప కోసము మనకి లభ్యమయ్యే రకము పూసా కేసర్ ఈ పూసా కేసర్ అధిక దిగుబడి ఇచ్చే రకమే కాకుండా దీంట్లో కెరోటిన్ శాతం అంటే విటమిన్ ఏ ఇచ్చే కెరోటిన్ శాతం అధికంగా ఉంటుంది ఇంకా మనకి ఎర్లీ నానిటెస్ అనే రకం ఉందండి ఈ ఎర్లీ నానిటస్ రకంకి ఒక మంచి ఆకృతి ఉంటుంది అంటే స్థూపాకారంలో ఉంటుంది పదిహేను సెంటీమీటర్ల పొడవు ఉంటుంది కాషాయ రంగు కరిగి ఉంటుంది ఇంకొక రకము మనకి పూసా యమదాగ్ని ఈ పూసా యమదాగ్ని మిగతా వెరైటీస్ కంటే కూడా పది రోజుల ముందే గడ్డ అనేది తయారవుతుంది దీంట్లో కూడా అధిక కెరటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అధిక దిగుమనిచ్చే రకం కూడా ఇది ఈ రకాలు ఏవైనా కూడా మనం వేసుకోవచ్చు అయితే మరి ఈ క్యారెట్ని ఏ సీజన్లో సాగు చేసుకుంటే బాగుంటుంది అంటారు మన దగ్గర ముఖ్యంగా మనది ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతం కదా ఆదిలాబాద్లో మనకి ఈ రబీ సీజన్ లో చూసినప్పుడు చల్లటి వాతావరణం అనేది మన ఆదిలాబాద్ లో గమనిస్తాము మన ఉష్ణోగ్రతలు రాత్రిపూట ఉష్ణోగ్రతలు మనకి మూడున్నర నుంచి ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా మనకి వస్తుంది అదే పగటిపూట ఉష్ణోగ్రత మనకి ఇరవై ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఈ క్యారెట్ కానీ బీట్రూట్ సాగు కానీ ఈ యొక్క వాతావరణం చాలా మన అనుకూలం అనుకూలమండి మనం నిరభ్యంతరంగా మన రైతులు ఈ క్యారెట్ బీట్రూట్ సాగు అనేది చేసుకోవచ్చు అయితే దీని సాగుకి మనము ముఖ్యంగా రబీ కాలంలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు వీటిని నాటుకోవచ్చు అండి విత్తనం రూపంలో సాగు చేసుకోవచ్చు అయితే మరి ఒక ఎకరానికి విత్తనం ఎంత అవసరం ఉంటుంది ఎలా విత్తుకోవాలంటారు ఒక ఎకరానికి క్యారెట్ అయితే ఒక రెండు కేజీల అండి ఆ రెండు కేజీల విత్తనం నారు పోయకూడదు వీటిని నారు పోయకుండా డైరెక్ట్గా మనం నేరుగానే ప్రధాన పొలంలో అంటే తయారు చేసిన ఒక రెండు మూడు దుక్కి దున్నుకున్న ప్రధాన పొలంలో మనము వీటిని వరుసలో నాటుకోవాలి అయితే వరుసకి వరుసకి మధ్యలో ముప్పై సెంటీమీటర్ల ఎడమ ఉండాలి అయితే మొక్కకి మొక్కకి మధ్యలో పది సెంటీమీటర్ల ఎడమ ఉండేటట్టుగా మనం నాటుకోవాలండి క్యారెట్ నాటుకునేటప్పుడు అండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా మనం క్యారెట్ విత్తనాలంటే అంటే పదిహేను రోజులకు ఒకసారి మనకు కొంత కొంత ఎకరాల్లో మనం నాటుకున్నట్లయితే ఈ మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా మనము పంటను సాగు చేసుకోవచ్చండి అయితే దీనికి కావాల్సిన ముఖ్యంగా ఎరువుల విషయానికి వస్తే ఏ పంటకైనా కూడా మనము సేంద్రియ ఎరువులు దాంతోపాటు రసాయనిక ఎరువులు అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది సేంద్రియ ఎరువులు అయితే పది టన్నులు ఒక ఎకరానికి ఇవ్వాలి అయితే రసాయన ఎరువుల్లో యూరియా రూపంలో వచ్చేసరికి మనం ఒక బస్తా ఒక ఎకరానికి రెండు బస్తాల సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి అది అర బస్తా పొటాషియం ఒక ఎకరానికి అయితే మన క్యారెట్లో ఇంకొక ముఖ్యమైన సమస్య ఎదుర్కొంటాము అది కాల్షియం కాల్షియం లోపం సో దీన్ని నివారించడానికి మనం కాల్షియం సల్ఫేట్ ఎకరానికి ఒక పది కేజీల కాల్షియం సల్ఫేట్ మనం ఇచ్చినట్లయితే మనం సమర్థవంతంగా ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలు కూడా నివారించుకోవచ్చు అయితే పంట చేతికి వచ్చే సమయానికి అంటే పంట కోసే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఎంత దిగుబడి వస్తుంది మన ప్రాంతంలో ఇప్పుడు క్యారెట్ వచ్చేసరికి అండి మనము నీటి యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యమైనది వేరు రూపంలో ఉంటుంది కాబట్టి ఇది భూమిలో ఈ వేరు ఉంటుంది కాబట్టి మన నీరు ఎక్కువగా ఇవ్వకూడదు అలాగే నీరు తక్కువ కూడా ఇవ్వకూడదండి అయితే నీటి ఎద్దటి లేకుండా మనం చూసుకోవాలి దుంప ఊరేటప్పుడు దుంప తయారేటప్పుడు మనం ముఖ్యంగా నీరు అనేది అధికంగా ఇవ్వాలి అప్పుడు దుంప బాగా ఊరుతుంది తయారవుతుంది అలాగే మనము కోత కోసే ముందు అంటే త్రవి వెలికి తీసే ముందు ఒక రెండు మూడు రోజుల ముందు ఈ నీరు అనేది ఆపివేయాలండి ఆపివేసేసి త్రవి వెలికి తీయాలి వెలికి తీసిన తర్వాత వాటిని కడిగి మార్కెట్లో మనము ఈ ఆకులు తీసిన తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోవాలి ఒక ఎకరానికి మనకు ఎనిమిది టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వస్తుందండి అంతేకాకుండా మన ఈ ఆకు కూడా మనం వేస్ట్ చేయకుండా దీన్ని కంపోస్ట్ రూపంలో మనం వాడుకొని మనం నెక్స్ట్ పంటకు కూడా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు క్యారెట్ సంగతి అలా ఉంది మరి బీట్రూట్ సాగుకి అనువైన నీళ్ళలు వాతావరణం మన దగ్గర ఉందా ఎట్లాంటి వాతావరణం కావాలి బీట్రూట్ సాగు బీట్రూట్ సాగు కూడా ఇదే మనం రబీ సీజన్లో చల్లని వాతావరణం కావాలి అయితే మనము వేడి వాతావరణంలో మనము సాగు చేసినప్పుడు ఈ బీట్రూట్ అనేది ఒక మంచి ఆకృతి ఏర్పడకుండా దానికి షేప్ అంటే ఆకృతి అనేది వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి దీని కూడా చల్లని వాతావరణం పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి పంతొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటే దీని కలర్ కానీ రంగు కానీ ఇంకా దాని యొక్క ఆకృతి కానీ బాగా చక్కగా ఏర్పడుతుందండి బీట్రూట్ సాగుకి అలాగే నేలల విషయానికి వస్తే సో నేలలు కూడా మనము క్యారెట్ లాగానే ఒక సారవంతమైన నేలలు కావాలి ఈ దుంప ఏర్పడడానికి అయితే మనము దీంట్లో నేలలు కూడా బీట్రూట్ సాగుకి బాగా అనుకూలమండి అదే క్యారెట్లు చూసినట్లయితే మనకు ఉదజని సూచిక ఆరు నుంచి ఏడు వరకు మనకి కావాలి కానీ బీట్రూట్ సాగుకి మనం చూసినట్లయితే క్షార భూములు కూడా దీనికి అనుకూలంగా ఉంటుంది అంటే ఉదజని సూచిక ఎనిమిది పాయింట్ ఐదు వరకు కూడా మనం బీట్రూట్ సాగుని చేపట్టుకోవచ్చు మరి ఈ బీట్రూట్ పండించే రైతులు ఎటువంటి రకాలు ఎంచుకోవాలంటారు బీట్రూట్ సాగుకండి మనకి అరవై రోజుల్లో వచ్చే రకాలు ఉన్నాయి తొంభై రోజుల్లో వచ్చే రకాలు కూడా ఉన్నాయి మనకి అరవై రోజుల్లోనే వచ్చే రకం అయితే ఎర్లీ వండర్ అండి అది ఎర్రగా ఉండే రకం గుండ్రంగా ఉండే రకం అది తొంభై రోజుల్లో వచ్చే రకము క్రిమ్సన్ గ్లోబ్ ఇది లేత ఎరుపు రంగు కలిగి ఉంటుంది ఇది అధిక దిగుబడిచ్చే రకం అండి ఇంకొకటి ముద్దురు ఎరుపు రంగుతో కూడిన రకము డెట్రాయిట్ డార్క్ రెడ్ అంటారు ఇది వంద రోజుల్లో మనకి గడ్డ తయారవుతుంది ఇది కూడా అధిక దిగుబడిచ్చే రకం అండి ఈ మూడు రకాల్లో ఏదైనా కూడా మన ఆదిలాబాదులో సాగు చేసుకోవచ్చు మరి ఈ బీట్రూట్లో ఇంకా ఎలాంటి యాజమాన్య పద్ధతులు అవలంబించాల్సి వస్తుంది బీట్రూట్ సాగు కూడా మనం విత్తన రూపంలోనే వీటిని సాగు చేసుకోవాలండి విత్తనము సేకరించి అంటే నాణ్యమైన విత్తనంని సేకరించుకొని నేరుగా మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి అయితే ఇది ఈ విత్తనం ఎలా ఉంటుందంటే ఒక విత్తనం బాల్ అంటారంటే ఒక విత్తన బంతి ఈ విత్తన బంతిలో రెండు నుంచి ఎనిమిది విత్తనాలు ఉంటాయండి వీటిని మనం నీళ్ళలో నానబెట్టుకొని ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకొని దాని తర్వాత ప్రధాన పొలంలో ఒక నలభై ఐదు సెంటీమీటర్ల స్పేసింగ్లో అంటే ఎడంలో మనము వరుసలో నాటుకోవాలి అయితే నాటుకున్న తర్వాత మనం ముఖ్యంగా ఒక విత్తనం నుంచి రెండు నుంచి ఎనిమిది వస్తాయి కాబట్టి ఒక పది రోజుల్లోనే మనము థిన్నింగ్ చేసుకోవాలి అంటే ఒక పది సెంటీమీటర్ల ఎడం ఉంచి మిగతా అన్నీ కూడా తీసివేయాలండి అంతేకాకుండా ఒక ఇరవై రోజుల తర్వాత మనము ఈ యొక్క గడ్డ బయటికి కనిపించకుండా మట్టిని అనేది ఎగదోయాలి మట్టి ఎగదోసినప్పుడు ఆ గడ్డ అనేది కనిపించకుండా ఉంటుందండి ఈ బీట్రూట్లో కలుపు నివారణ చర్యలు ఒకసారి అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి ఒక కలుపు నివారణ అనేది చేపట్టాలి అదే మనం క్యారెట్లో చూసుకున్నట్లయితే రెండు కలుపులు మనం చేపట్టాలండి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత బాగుందండి క్యారెట్ గురించి బీట్రూట్ గురించి చెప్పారు మరి ఈ రెండుట్లో క్యారెట్ బీట్రూట్ సాగులో ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి వాటి నివారణ ఎట్లా చేయాలంటారు ఈ బీట్రూట్ మనకి ఒక ఎకరానికి పది నుంచి పదమూడు టన్నుల దిగుబడి వస్తుందండి ఇది అరవై నుంచి తొంభై రోజుల పంట అయితే క్యారెట్లో కానీ బీట్రూట్లో కానీ మనకి పురుగుల బెడద కొంచెం తక్కువగానే ఉంటుంది అయితే ఎక్కువగా మనకు కనిపించే బెడద ఏంటంటే ఆకు తినే పురుగు ఈ గొంగలి పురుగు రూపంలో ఆకు తింటుంది ఇంకా అంతేకాకుండా మనకి క్యారెట్లో చూసినప్పుడు దుంప అనేది లోపల చిన్న చిన్న లార్వాలు దుంపలో చేరి దుంప తినడం జరుగుతుంది సో దీన్ని మనము రస్ట్ ఫ్లై అంటామండి ఆంగ్లంలో వీటిని నివారించుకోవడానికి మనము మలాతియాన్ అనే మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి అంటే ఒక ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్ మందుని మనం పిచికారీ చేసుకోవాలి అంతే తెగుల విషయానికి వచ్చినప్పుడు క్యారెట్లో ఆకుమచ్చ తెగులు మాడు తెగులు బూడిద తెగులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందండి బూడిద తెగులు నివారణకి మనకి గంధకపు పొడి దొరుకుతుంది దాని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఆకుమచ్చ తెగులు మాడు తెగులు నివారించుకోవడానికి మనము హెగ్జాకొనజోల్ అనే మందుని రెండు లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అయితే మనకి బీట్రూట్లో ఇంకొక సమస్య ఉంటుంది ఏంటంటే బోరాన్ లోపము ఈ బోరాన్ లోపాన్ని నివారించుకోవడానికి మనం బోరాక్స్ అనే మందుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అయితే ఈ బోరాన్ లోపం ఎలా గమనించాలంటే ఈ మొక్క మీద గోధుమ రంగు మచ్చలు అనేవి మనకి కనిపిస్తాయండి అంతేకాకుండా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు బీట్రూట్లో తెల్లని వలయాలు అనేది బీట్రూట్ లోపల ఏర్పడతాయండి ఇలాంటి వలయాలు ఏర్పడకుండా ఉండాలి అంటే నీటి ఎద్దటి రాకుండా మనం చూసుకోవాలి బాగుందండి క్యారెట్ బీట్రూట్ ఈ రెండు పంటలు మన ప్రాంతంలో ఎలా సాగు చేసుకోవాలి ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి వీటి గురించి బాగా తెలియజేశారు ధన్యవాదాలండి డాక్టర్ సుచిత్ర గారు నమస్కారం ధన్యవాదాలండి నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి వినిపించండి